ఇన్ని రోజులు మళ్ళీ మనకు పెట్టిన టార్చర్కి శిక్ష పడినట్టు అవుతుంది. మనం నడవడానికైతే పూలబాట వేసుకోవాలి, మన శత్రువు కోసమైతే ముళ్లదారి వేయాలి మాల్ని. అప్పుడు కదా ఆ పెయిన్ని చూసి మనం సంతోషించగలం. నువ్వు చేసింది కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. మామ్, ప్రస్తుతం అరవింద్కి మల్లికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ కండిషన్లో మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చాలు. మళ్ళీ గౌతమ్ని చేసుకుంటే చాలా నష్టాలున్నాయి మాల్ని. ఏం నష్టాలున్నాయి మామ్? గౌతమ్ మా వదిన కౌసల్య కొడుకు, నాకు మేనలుడవుతాడని నేను నీకు ముందే చెప్పాను కదా. వాడు మల్లిని పెళ్లి చేసుకున్నాడంటే రేపు మన విషయాలన్నీ బయటపడతాయి, మనకెంత పరువు తక్కువ. అయ్యుండొచ్చు మామ్, బట్. ఏంటి బట్? నువ్వు రెండో పెళ్ళానివని వాడికి తెలిస్తే మనం తలెత్తుకొని బతకగలవా? అదీకాక వాళ్ళు ఒక రేంజ్ ఉన్నవాళ్ళు, మనకంటే అట్లీస్ట్ ఎంతో కొంత ఎక్కువే కలుగున్నవాళ్ళు. రేపది వాణ్ణి చేసుకుందంటే రంగురాయి కాస్త మాణిక్యమైపోతుంది, దాని రేంజ్ పెరిగిపోతుంది. రేపటి రోజున నీ భర్త దాని భర్త దగ్గర పనిచేయాల్సి వస్తుంది. అది ఎంత నామోషిగా ఉంటుంది, మన ప్రెస్టేజ్కి ఎంత తక్కువగా ఉంటుంది. బాగా ఆలోచించు. నువ్వు పరువు గురించి ఆలోచిస్తున్నావు, నేను నా ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు రేంజ్ల గురించి ఆలోచిస్తున్నావు, నేను నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఆ డైమెన్షన్స్లో ఆలోచించుకో. నా లైఫ్ సెట్ అవుతుందా లేదా అది మాత్రమే ఆలోచించు. సరే మాల్ని, నువ్వు చెప్పిన దానికే నేను కన్విన్స్ అవుతున్నాను. నువ్వు ముందుకు దూసుకుపో. ఒకప్పుడు నువ్వు నన్ను ఫాలో అయ్యేదానివి, ఇప్పుడు నేను నిన్ను ఫాలో అవుతాను. వాళ్ళిద్దరికీ చెడింది కాబట్టి నేను ఈ ఆపర్చునిటీని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. గౌతమ్ మల్లిలకు పెళ్లి చేసి మళ్ళీ నిన్న అరవింద్ నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను. ఇంతకు ముందొకసారి మీరా మళ్ళీ పెళ్లి గురించి లైట్గా ఆలోచించింది, ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల మరింత డీప్గా ఆలోచించటం మొదలుపెట్టింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఆలోచనని తొందరగా ముహూర్తాల వరకు తీసుకెళ్ళిపోతాను. సరే మా, నేను వస్తాను. ఓకే బేబీ, బాయ్. బాయ్. మళ్ళీ పెళ్ళైతే నువ్వు చేయి, డబ్బున్నోణ్ణి చేసుకున్నా